హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లల్లీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. సో మన్ను మాత్రం బాగాలేడు. సో మన్ను చేసే పని ఏంటి, మన్ను చేసుకొని వచ్చింది ఏంటి మీకు చెప్తా, మీరే వినండి. అక్క మన్ను నేమనకండి, అక్క పాపం, అక్క మై బ్రో, అక్క అక్క పాపం అక్క అంటారు కదా. వీడి ఏజ్లో చేసే పనులేనా ఇవన్నీ, మీరే చెప్పండి. వీడికి ఎన్నిసార్లు అన్నా వీళ్ళ డాడీ యాక్సిడెంట్లో చనిపోయిండు, బండి నడుపుతుండగానే చనిపోయిండురా, మనకు బండ్లు వద్దురా, అవసరం లేదని చెప్పినా వినాలా వద్దా? నా స్కూటీయే నేను తీసుకొని ఇవ్వను, తాళాలు తాపెట్టేస్తూ ఉంటా. బై మిస్టేక్ వాడి చేతికి తగిలినా సరే గట్టి గట్టిగా అరిసి తాళాలు తీసుకుంటా, ఎందుకంటే వాడు బండి నడపడం పెద్ద విషయం కాదు, నేను ఇవ్వడం కూడా పెద్ద విషయం కాకపోతే. అలా ఇన్సిడెంట్ మన ఇంట్లో జరిగినప్పుడు మనం బండి టచ్ చేయొద్దు, ఎందుకంటే భయం అనేది నా గుండెలో అలా ఉండిపోయింది. సో బండి ఎవరిదో ఫ్రెండ్స్ది తీసుకెళ్ళి మొత్తానికి బండి మీద వెళ్తూ వెళ్తూ కింద పడ్డారంట. నాకేమన్నాడంటే, ఫ్రెండ్స్ వాళ్ళు రూమ్ షిఫ్ట్ చేస్తున్నారమ్మా, వాళ్ళ బీరువా పట్టుకుంటే నా కాళ్ళ మీద గెంచి ఆటో టైర్ వెళ్ళిపోయింది అన్నాడు. ఆటో టైర్ ఏమి వెళ్ళలేదంట, బైక్ మీద గెంచి పడ్డాడంట. వాళ్ళ ఫ్రెండ్సే చెప్పారు తర్వాత నాకు, ఇలా ఫ్రెండ్స్ ని ముగ్గురిని కూర్చోబెట్టుకొని స్పీడ్గా వెళ్తున్నాడంట. తగలరాని చోటు తగిలితే ఎంత కష్టం చెప్పండి. చిన్న దెబ్బ అంటే ఇంట్లో ఏదో మనము దానికి ఏదో అయిపోతుంది, ఏదో చేసేస్తాము, ఏదో అయిపోతుంది. సో ఇది చిన్న దెబ్బ కాబట్టి ఇంట్లో దానికి మనం ఏదో చేసేస్తాం. అదే పెద్దదిగానే అయితే ఎవరు బాధ్యతరాలు? వాడే కదా, వాడే పెయిన్ అనుభవించాలి. నేనంటే తీసుకుని తిరుగుతానేమో హాస్పిటల్స్కి, మన దగ్గర ఎక్కువ డబ్బులు కూడా లేవు, కష్టపడితే తినాలి మనం. వాడికి అన్నీ తెలుసు, అయినా విన్నాడు చూడండి ఎన్ని దెబ్బలు తాకించుకున్నాడు. సడన్గా ఏమైనా అయ్యింది చేసింది, పెద్ద పెద్ద హాస్పిటల్ జాయిన్ చేసే పరిస్థితి వచ్చేసింది అంటే ఇప్పుడు కష్టమే కదా. వాడికి ఎంత ఏడ్చి చెప్పినా, కొట్టి చెప్పినా, భయపట్టి చెప్పినా, చాలా రకాలుగా అన్ని రకాలుగా చెప్పేసిన అయినా సరే బండి 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 పిచ్చోడు అనమాట. సో బండి తీసుకొని వెళ్ళాడంట. చేయి పైన చేయి రాసుకుపోయింది, కాలు కూడా ఏమనంటే చేతిలో బాంబు పేలింది అన్నాడు. అది అయిపోయింది, దానికేమో అలా సెట్ చేసుకున్నాడు. వేలికి ఏమైందంటే బాంబు పేలింది అన్నాడు, అలా సెట్ చేసుకున్నాడు చెప్దాము నాకు అనేసి. కాలుకేమో బీరువ పడింది మీద అంటాడు. ఒక్కొక్కసారి ఏమంటాడంటే ఆటో పైకి వెళ్ళిపోయింది మమ్మీ అంటాడు, ఏదేదో అంటాడు, ఎందుకంటే వాడు బండి నడిపించి దాచుకుందామని. సో చిన్న ఇంట్లో ఉన్న మెడిసిన్తో మనం ఏదో అడ్జస్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మంచిగానే ఉంది, చిన్న దెబ్బ తగిలింది కాబట్టి ఓకే. కానీ ఇది పెద్దవి ఏమైనా అయితే ఎవరికి కష్టం? పెయిన్ అనుభవించాలి వాడు, డబ్బులు పెట్టాలా నేను? మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఏది లేదు, మనకి ఇచ్చేవాళ్ళు కానీ పెట్టేవాళ్ళు కానీ, మనకు ఏదైనా అయిపోతే కానీ, మా ముగ్గురులో కానీ నిజంగా అండి ఏమైనా సడన్గా అయిపోతే కానీ కూడా అయ్యో ఏమైందా అని కనీసం అడిగేవాళ్ళు కూడా లేరు మాకు. అయ్యో ఏమైంది అని కూడా అడిగేవాళ్ళు లేరు, తెలిస్తే కూడా అడిగేవాళ్ళు లేరు. నా హస్బెండ్ ఉన్నప్పుడే నా హస్బెండ్కి చెవు ఆపరేషన్ అయిపోయి అపోలోలో పడి ఉంటేనే ఎవరు రాలేదు అడగడానికి మాకు. సొంత వాళ్ళే రాలేదు, బయట వాళ్ళది పక్కన సొంత వాళ్ళే రాలేదు. అయ్యో ఏమైంది మరి అని అడగడానికి రాలే. వీడెంత లెక్క, తండ్రి లేని పిల్లోడు వీడు, ఇప్పుడు లెక్కలోనే లేడు, లెక్కలోనే పెట్టుకోవట్లేను. అప్పుడు వీడికి వస్తారా? వచ్చినా ఏం ప్రయోగం? ఎవరు మాకు ఏం చేయాలని కూడా రూల్ లేదు, మేము చేయించుకోము కూడా. కాకపోతే పెయిన్ అనుభవించాలి వాడు, వాడి పెయిన్ అనుభవిస్తూ ఉంటే నేను భరించలేను. డబ్బు పెడతామేమో అప్పో సప్పో చేసి. వీడికి ఎన్ని రకాలుగా ఇప్పుడు ఇందులో చెప్తున్నా, వైటీలో చెప్తున్నా అని కాదు, నార్మల్గా కూడా వాడికి కూర్చోపెట్టి చాలా మంచిగా బుద్ధి చెప్తాను. ఇదాలా మన బతుకు ఇది, మన లైఫ్ ఇది, మన సంగతి ఇది, మనం జాగ్రత్తగా ఉండాలని. అయినా ఇంతే, మీరు కామెంట్లో చెప్పండి ఇది చేసే పని కరెక్టేనా, బండి ఎలా నడపొచ్చా తీసుకొని ఫ్రెండ్స్ది ఎంత సంజాయించినా సరే, ఇది తప్ప కాదా మీరు కామెంట్లో చెప్పాలి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తాను నేను. కొంచెం బుద్ధి వచ్చినట్టు మాటలు చెప్పండి. వాడే చదువుతాడు నా కామెంట్స్, తెలుస్తుంది వాడికి ఇలా చేసుకున్నాడు, రెండు కాళ్ళకి దెబ్బలు తగిలించుకున్నాడు. నా వీడియో కానీ నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మంచి వీడియో కలుద్దాం. బాయ్.